అత్యంత కరువు జిల్లాగా పేరొందిన అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థ చేపడుతున్న అభివృద్ధి సేవా కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ స్పందించు సాయం అందించు అనే నినాదంతో కంబదూరు మండలం అయ్యంపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ముచ్చాలప్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కుందూర్పిల్లిలోని ఫాదర్ ఫెర్రర్ ఆలయం నుంచి బత్తాలపల్లిలోని విన్సెంట్ ఫెర్రర్ ఘాట్ వరకు కొనసాగుతున్న 140 కిలోమీటర్ల పాదయాత్రను సంస్థ చైర్మన్ తిప్పేస్వామి రీజనల్ డైరెక్టర్ లక్ష్మణరావు ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల సమయానికి కంబదూరు చేరుకున్న పాదయాత్రకు సంస్థ సీఓ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్డిటి సంస్థ చేపడుతున్న అనేక సేవా కార్యక్రమాలను ప్రోత్సహించి విరాళాలు ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఓ నారాయణమ్మ, కుందుర్పి మాజీ జడ్పీటీసీ రాజగోపాల్, ఆర్డిటి కమిటీ సభ్యులు జాన్, అమాలి బీజీ, దుర్గప్ప, యశోదమ్మ, కృపమ్మ, లీలావతి యువకులు తదితరులు పాల్గొన్నారు. తిరిగి సంస్థకి మనం మన సహాయంగా మనం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇండియా ఫర్ ఇండియా ఉద్దేశం ఏంటి? ఇండియా ఫర్ ఉద్దేశం ఏమంటే అనాథ పిల్లల కోసం చేసేటటువంటి కార్యక్రమం. తల్లిదండ్రులు లేనటువంటి వృత్తిగా లేనటువంటి పిల్లల కోసము మన వంతు సహాయాన్ని మనం అందించగలం. ఎలాంటి వాళ్ళు అందించాలంటే ఆల్రెడీ సెటిల్ అయ్యి తర్వాత ఉండిల్ కార్యక్రమం ద్వారా ఆర్డిటి నుంచి లబ్ధి పొందిన వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా స్పందించి చేస్తే చాలా అనాథ పిల్లలందరికీ కూడా చాలా మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. సంస్థ మంచి మరింత మందిని అలాంటి వాళ్ళకి చేతినిచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినారా సార్? కుందర్పి నుంచి ప్రారంభించిన ఉదయం ఇక బత్తలపల్లి వరకు, అంటే కుందర్పి గుడి దగ్గర నుంచి బత్తలపల్లి ఘాట్ వరకు ఈ ప్రయాణం సాగుతుంది సార్. పాదయాత్ర పాదయాత్ర ఎన్ని రోజులు సాగే అవకాశం ఉంది? 3 నుంచి 4 రోజులు జరిగే అవకాశం ఉంది సార్.